Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నిమ్మగడ్డను వదలన జగన్ సర్కారు. సుప్రీంకోర్టుకు ఎన్నికల పంచాయతీ. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ముసురుకున్న వివాదాలు అన్ని ఇన్ని కావు. ఎన్నికలు నిర్వహిస్తామని తొలుత వైఎస్ జగన్ సర్కారు ముందుకెళ్లగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అర్ధంతరంగా ఆపేశాడు. ఆ తర్వాత ఎంత కథ జరిగిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించేందుకు నిమ్మగడ్డ పూనుకున్నారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేమంటూ తేల్చి చెప్పింది. ఇలా ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై రగడ కొనసాగుతూనే ఉంది. తాజాగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఫిబ్రవరిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరగా దీనికి ధర్మాసనం నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలంటూ ఎస్ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కౌంటర్ దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషన్కు సూచించింది. దీంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ డివిజన్ బెంచ్కి వెళ్లి అప్పీల్ చేశారు. డివిజన్ బెంచ్ నిమ్మగడ్డకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలపై ఏడాదిన్నరగా కొనసాగుతున్న పంచాయతీకి హైకోర్టు శుభం కార్డు వేసింది. తాజాగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువరించింది. హైకోర్టులో ఎస్ఈసీ అప్పీల్పై 2 రోజులుగా వాదనలు విన్న హైకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్కు ఎన్నికలు అడ్డు కాదని ఎస్ఈసీ వాదించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వల్ల ఎన్నికలు నిర్వహించలేమని ఇప్పటికే ప్రభుత్వం తరపున వాదించారు. అయితే హైకోర్టు మాత్రం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తాజాగా ఆదేశాలిచ్చింది. వ్యాక్సినేషన్తో ఎన్నికలకు సంబంధం లేదని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. తమకు ప్రజల ప్రాణాలే ముఖ్యమని ఎస్ఈసీ నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రాన ఎన్నికల కోడ్ అమలు కాదని ఆయన వెల్లడించారు. న్యాయమూర్తులు మారినా ధర్మం గెలవాలని కోరుకుంటామని మంత్రి అన్నారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తామని అన్నారు. ఇక ఉద్యోగ సంఘాలు కూడా సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాయి. ఎన్నికల కమిషన్ వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగ సంఘాలు ఈ మేరకు తమకు న్యాయం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లుగా తెలిపాయి. హైకోర్టు తీర్పుతో ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతున్న నిమ్మగడ్డకు ప్రభుత్వంతో పాటు ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుండటంతో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై సస్పెన్స్ ఏర్పడింది.